మన నానమ్మ అమ్మమ్మల కాలంలో వంట పాత్రలుగా మట్టితో చేసిన పాత్రలు ఉండేవి. వాటిలోనే రుచిగా మన వాళ్ళు కట్టెల పొయ్యిపై వండిన వంటలు నేటికి మన జ్ఞాపకమే. నాటి మట్టి పాత్రలు కట్టెల పొయ్యిలు పోయి మన తల్లిదండ్రుల కాలం నాటికి అల్యూమినియం, అదేనండి, బుగ్గెండి పాత్రలు, స్టీల్ పాత్రలు, ప్రెషర్ కుక్కర్సు, మిల్క్ కుక్కర్సు, మైక్రో ఓవెన్స్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్సు, కేక్ మేకర్సు, ప్యాన్స్, నాన్ స్టిక్ ప్యాన్స్, కిరోసిన్ స్టవ్స్, ఎలక్ట్రిక్ స్టవ్స్, గ్యాస్ స్టవ్స్కి మన కిచెన్లో మార్పులు చకచక జరిగిపోయాయి. నా చిన్నతనంలో రైస్ కుక్కర్, మిల్క్ కుక్కర్, ఎలక్ట్రిక్ పొయ్యి, గ్యాస్ స్టవ్లను చూసి ఆశ్చర్యపోయాను. కానీ నేటి కొత్త ఆవిష్కరణ వీటి అన్నిటి యొక్క కలయిక, అదే ఇన్స్టెంట్ పాట్. ఇది ఒక గిన్నెగా, ఒక ఎలక్ట్రిక్ స్టవ్గా, ఒక కుక్కర్గా, ఒక ఓవెన్గా, ఒక ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్గా అన్నిటి కలయిక. రానున్న రోజుల్లో కిచెన్లో ఇది మిగతా వాటి యొక్క అవసరాలన్నీ తీస్తుంది అనడంలో ఎలాంటి ఒక సందేహం లేదు. ఇన్స్టెంట్ పాట్లో రైస్ కుక్, సూప్, మీట్, బీన్స్, చిల్లీ, పొరిడ్జ్, మల్టీగ్రెయిన్, కేక్, ఎగ్స్, యోగర్ట్, ఇది కాకుండా స్టెరిలైజ్ చేసుకునే సౌకర్యంతో పాటు అనేక ఆప్షన్స్ను కలిగి ఉంది. మనం చేసుకోబోయే వంటకు తగ్గట్టుగా మనము ప్రీహీట్ చేసుకునేటువంటి అవకాశం కూడా దీంట్లో ఉంది. మన వంటకు తగ్గట్టుగా టెంపరేచర్ సెట్ చేసుకోవడం, టైం సెట్ చేసుకునేటువంటి ఆప్షన్స్ కూడా దీంట్లో అనేకం ఉన్నాయి. అందుకే సమీప భవిష్యత్తులో ఇన్స్టెంట్ పాట్ లేని కిచెన్ ఉండదంటే అతిశయోక్తి కాదు. కిచెన్ యొక్క అన్ని అవసరాలను తీరుస్తూ అది నిత్య జీవితంలో ఒక భాగమైపోతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.